లోనే మాట్లాడే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, ఐఎమ్ బాలు బాలరాజ్. హీస్ మిస్టర్ బుజ్. ఐఎమ్ ఎ బుకేస్ట్. బుకే? కమ్యూనిస్ట్ తిన్నాను, టెర్రరిస్ట్ తిన్నాను, కెమిస్ట్ తిన్నాను. బుకేస్ట్ ఎక్కడ వెళ్ళలేదే. కొంచెం ఇంగ్లీష్ లో వీక్. మీరు ఇంగ్లీష్ లో కొంచెం వీక్ అనుకుంటా సార్. బుకేస్ట్ అంటే ఫ్లవర్స్ అరేంజ్ చేసేవాళ్ళు అని అర్థం. ఫ్లవర్స్ అరేంజ్ చేసేవాళ్ళని ఫ్లోరిస్ట్ అంటారు గానీ బొకేస్ట్ అన్న. మరి నువ్వేంట్రా బొకేస్ట్ అని చెప్పావు? చెరిగాడు అలాగే చెప్పాడే. ఇంకెప్పుడు ఏదో నడకే. సారీ సార్. ఓకే ఓకే ఓకే, కమ్ టు ది పాయింట్. విషయం చెప్పండి సార్. మా పూలు వరల్డ్ ఫేమస్ సార్. అంతేనా సార్ మీ రెస్టారెంట్ లో పెట్టుకోవడానికి రోజెస్, మీ లాబీలో పెట్టుకోవడానికి లిలీస్, మీ రూమ్ లో పెట్టుకోవడానికి గ్లాడియోలా, అంతే కదా సార్? మేము హాలండ్ నుంచి టులిప్స్ తెప్పిస్తాం, ఆఫ్రికా నుంచి అంతరిమ్స్ తెప్పిస్తాం, బెల్జియం నుంచి బ్లూ బెల్స్ తెప్పిస్తాం సార్. సార్ సార్ సార్, ఒక్కసారి ఈ పువ్వు మీ చెవిలో పెట్టడానికి అవకాశం ఉంది సార్. ఈ హోటల్ కింద మ్యాచ్ చేస్తాం సార్, మీకు ప్రమోషన్ చేస్తే మీకు 25% కమిషన్ కూడా ఇస్తాం. కమిషన్? ఇంగ్లీష్ లిటరేచర్ లో నాకు నచ్చిన పదం అది ఒకటే. గిఫ్ట్ గా ఇచ్చే సార్. చూడనా, నువ్వేమో వాడి పడేసిన బట్టలు లగిస్తావయ్యే, అయ్యేమో పొడిగైపోయినాయి. కనీసం ఈ సంక్రాంతి కైనా కొత్త బట్టలు కొని అన్నా నా సైజు కి. పోరా. ఏందిరా ఈ కలెక్షన్? అన్ని షాపులు అమ్మ ఫోటో పెట్టుకుంటున్నా. అట్లయితే 20 రూపాయలు ఎట్లా వచ్చినాయిరా? మటన్ షాప్ కాదు గానీ ఇంకా అమ్మ ఫోటో దొరకలే అంట, ఆడిచ్చుడు. ఆహా, గట్లయితే రేపు వాడు ఫోటో జిరాక్స్ పెడతాడు, అప్పుడు 20 రూపాయలు కూడా రావు. అంతే మళ్ళా. చూసినావన్నా, ఇదంతా బాలు కనవల్లి. వాడు వచ్చి అమ్మ ఫోటో పెట్టిండు, అది చూసి అందరూ మనకి బంగారామాలు పెట్టిరన్నా. ఏందిరా, అమ్మని అడ్డం పెట్టుకుని వీళ్ళందరూ మనల్ని గిట్ట యదవలు చేద్దాం అనుకుంటున్నారా? అందరూ కాదన్నా, గా బాలుగాడు మాత్రమే. వాడు వచ్చిన 10 నిమిషాల్లోనే మన దగ్గర పైసలు వసూలు చేసిండు. వాడు మామూలు మనిషి కాడన్నా, చాలా ఖతర్నాక్. ఓ, నువ్వు చెప్పింది నిజంరా అన్నా. ఏందిరా అది? ఇది ఫోటో అన్నా, ఇది డబ్బన్నా. అమ్మ మీద అభిమానులతో నేను ఫోటో పెట్టుకుంటే అందరూ పెట్టుకుని దీన్ని కమర్షియల్ చేస్తారన్నా. నాకు ఈ ఫోటోతో పని లేదన్నా. ఆ అమ్మ నా గుండెల్లోనే ఉంది, గుండెల్లోనే ఉంది. అది ఈరోజు కలెక్షన్ అన్నా. నీకు ఎంత గౌరవ తీసుకుని మిగతా తన చేతి పంపించానా. నేను వస్తానన్నా. అమ్మా తమ్ముడు అన్నా, తీసుకో. రే, ఇచ్చారా? రే, ఇయాల్టి సంధి, మా అమ్మ ఫోటోని బాలు తప్ప ఇంకెవరన్నా పెట్టిండ్రో నరుకుతా. బాగా ముదిరిపోయా నువ్వు. ఇంటి వారిని సంగతి చెప్తాను. కంపెనీ ఇవ్వాలి. టైం రా. పేరేంటి? పర్వాలేదు బాబాయ్గా చెప్పు. లిల్లీ. బానే కంట్రోల్లో పెట్టానా? ఏదో సరి చదువుతాడా? ఓకే. ఇప్పుడెంత ముదిరిపోయింది, ఫ్యూచర్ ఏంటో. బాబాయ్, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గురించి బాగా ఎక్కువగా మాట్లాడుతున్నావు. గర్ల్ ఫ్రెండా? యా, ఐమ్ ఎ గర్ల్, యు నో, అండ్ షీ ఇస్ మై ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్. బాగుందిరా, ఏ కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్ గా ఉందన్నా. చిన్నప్పటి నుంచి భయపడినప్పుడల్లా నా రియాక్షన్ ఇంతేనండి. ఆ రోజు, ఈ రోజు దాన్ని చూసి మనిషి అన్నాడు ఎవడైనా భయపడతాడరా.
ఏంటి మన టెన్షన్ పడుతున్నాడు? నేను కనుక్కోతాను. ఏంటి ఇందాక తెగ టెన్షన్ పడిపోతున్నావు? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్? కాదు, ప్రొఫెషనల్ ప్రాబ్లమ్. మా ఎండి గారి సిస్టర్ ఇవాళ డిన్నర్ కి వస్తా ఉన్నారు. లైవ్ మ్యూజిక్ ఏర్పాటు చేశారు. ఆ మ్యూజిక్ పార్టీ వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. మా హ్యాండ్ తీసుకోవచ్చు కదా? హ్యాండ్ అంటే ఈ హ్యాండ్ కదా. మ్యూజిక్ మ్యూజిక్ ఓ మ్యూజిక్ ఇస్ ఫ్యాంటాస్టిక్. ఐ నో ఇట్ రియల్. యు నో మ్యూజిక్? యా. యు నో సాక్సోఫోన్? హా, సాక్సోఫోన్ అంటే హా. గ్రామ్ఫోన్, టెలిఫోన్, సెల్ ఫోన్ మిక్స్ చేసి రాజస్థాన్ లో రంగరించి పాకిస్తాన్ లో ఫిక్స్ చేసి హిందుస్థాన్ లో ఇచ్చారనుకో జస్ట్ 5,000 వద్దంటే. 5,000? యా. యు మీన్ 5,000? కావాలంటే 10,000 వచ్చేలో రాసుకుని 5,000 కమిషన్ తీసుకోవా. అదే బాగా గిఫ్ట్ అనుకో. నీకు మ్యూజిక్ బాగొచ్చా? బాగా కాదు, చాలా బాగొచ్చు. చాలా బాగా కలదు, ఒక మాదిరిగా వస్తే చాలు. ఇంకో 2 hours లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. 1 hour లో స్టార్ట్ చేస్తే నీకేనా ప్రాబ్లమ్? లేదు ప్రాబ్లమ్. ఎండి గారు ఏంటిది ఇదేనా మీ లైవ్ మ్యూజిక్? ఎరా, ఇది లైవ్ రికార్డింగ్? అవును. నేను అడిగేది మీరు ఇప్పుడు ఇక్కడ వాయిస్తున్నారా అని. రే, అడగడం తెలవరు కనుక. ఈ హోటల్ MD ని ఇంత చిన్న వయసు.